అతను బ్యాటింగ్ చేస్తున్నారు బాలయ్య సాహసంతో ఆయన బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తరుణ్ మనకి తెలుసు బౌలింగ్ చేయడానికి వస్తున్నారు తరుణ్ ఇస్ అన్ ఎక్సలెంట్ క్రికెటర్ ఫిల్మ్ స్టార్స్ లో బెస్ట్ క్రికెటర్స్ లో మనం ప్రత్యేకంగా చెప్పుకోగల ఆటగాడు అంతేకాకుండా క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్న ఫిల్మ్ స్టార్ ఆయన సో తరుణ్ చాలా ప్రొఫెషనల్ గా తన బౌలింగ్ రన్అప్ మార్క్ చేసుకుంటూ బౌల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు బాలాదిత్యాన్ని ఫేస్ చేస్తున్నారు బాలకృష్ణ నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్నారు ఇంకా పవర్ ప్లే కొనసాగుతుంది 2020 రూల్స్ ప్రకారమే ఈ మ్యాచ్ జరుగుతుంది మొదటి బంతి చక్కటి బంతి దాన్ని పుల్ చేసే ప్రయత్నంలో అది నేరుగా బౌలర్ కే వెళ్ళింది ఎలాంటి పరుగులు లభించలేదు మొత్తం మీద చాలా సీరియస్ గా చాలా కాంపిటేటివ్ స్పిరిట్ తో ఈ టోర్నమెంట్ జరుగుతుంది మనం చూసాం నలుగురు ప్రధాన హీరోల జట్లు ఆడుతున్నాయి కాబట్టి వాళ్ళ అభిమానుల్ని నిరాశపరచకుండా చాలా సీరియస్ గా కాంపిటేటివ్ స్పిరిట్ తో అందరూ ఆడే ఉద్దేశం మనకు అనిపిస్తుంది మామూలుగా సినిమా స్టారల మ్యాచ్ అంటే ఈ లోపల తర్వాత బంతి కూడా ఎలాంటి పరుగులు లభించలేదు స్ట్రైట్ గా వికెట్ తీసుకెళ్ళింది సో తరుణ్ మొదట్లోనే చక్కటి బౌలింగ్ చేస్తున్నారు బ్యాట్స్మెన్ కి ఎలాంటి డ్రైవ్ చేసే అవకాశం లేని డెలివరీస్ చేయడం ముఖ్యంగా పిచ్ మీద ఉపయోగించడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది ఈ లోపల మరొకసారి పంతొమ్మిది లెగ్ సైడ్ లో మరొకసారి ప్రయత్నించారు కానీ చక్కటి ఫీల్డింగ్ అక్కడ దాంతో మనకి ఎలాంటి పరుగులు లభించలేదు సో ఈ ఓవర్ లో మూడు బంతుల్లో కూడా తరుణ్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు చాలా చక్కటి బౌలింగ్ లైన్ అండ్ లెంత్ లో చాలా చక్కటి బౌలింగ్ చేస్తున్నారు శ్రీనివాస్ వెంకటేష్ ఈ రీప్లే చూస్తుంది టైమింగ్ కుదరట్లేదు వాళ్ళకి ఎందుకంటే బంతి వికెట్ స్లోగా ఉండడం వల్ల ఎర్లీగా బ్యాట్స్మెన్ ఆడడం బంతి లేట్ గా రావడం మనం గమనిస్తున్నాం అలాగే స్కిడ్డీగా కూడా ఉంది పిచ్ రన్ చేసే ప్రయత్నంలో వాళ్ళు స్లిప్ తర్వాత బంతి ఎలాంటి పరుగులు లభించలేదు క్లోజింగ్ ఫీల్డర్స్ చాలా చక్కటి అలర్ట్ ఫీల్డింగ్ చేస్తున్నారు దాంతో పరుగులు ఏమి లభించలేదు నాలుగు బంతులు డాట్ బాల్స్ ఏ ఉన్నాయి తరుణ్ చాలా చక్కటి బౌలింగ్ చేస్తున్నారు దాంతో స్కోర్ ప్రస్తుతం ఐదు పరుగులు మాత్రమే రెండు సో ఐదు బంతులు డాట్ బాల్స్ వేసి చక్కటి బౌలింగ్ తరుణ్ ప్రదర్శిస్తున్నారు షార్ట్ రన్అప్ ఆయన కూడా ఆయన బౌలింగ్ లో లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేస్తూ బ్యాట్స్మెన్ కి స్కోర్ చేయడానికి ఎలాంటి అవకాశం ఇవ్వట్లేదు ఓవర్లో ఆఖరి బంతి ఈసారి కూడా పరుగు రాలేదు మేడిన్ ఓవర్ సో స్కోర్ మూడు ఓవర్ల తర్వాత రెండు వికెట్ల నష్టానికి ఐదు పరుగులు ఇప్పుడు ఇంటర్వ్యూ గ్రౌండ్ లో మన ఇంటర్వ్యూ గురించి గ్రౌండ్ లో ఒకసారి వెళ్దాం టీ20 టాలీవుడ్ ట్రోఫీ ఈ రోజు జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఎల్బీ స్టేడియం లో ఆయన ఎంతో మంది గెస్ట్లు వచ్చారు అండ్ వీ హ్యావ్ రామారెడ్డి గారు సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఇంతమంది స్టార్స్ కలిసి ఒక చోట ఇంత బ్యూటిఫుల్ గా ఇంత బాగా ఆర్గనైజ్ చేసి ఇన్ని టీమ్స్ కలిసి ఇక్కడ ఆడబోతున్నాయి అండ్ దట్ ఫస్ట్లీ వెంకీ వారియర్స్ అండ్ బాలయ్య లయన్స్ ఆడుతున్నారు అండ్ వెంకీ గారు టీమ్ ఆల్రెడీ రెండు వికెట్లు తీసి ఫుల్ జోష్ లో ఉన్నారు హౌ యూ ఫీల్ సార్ రియల్లీ ఐ యామ్ వెరీ హ్యాపీ ప్లేయింగ్ వెంకీ అండ్ బాలయ్య బాబు అండ్ బోత్ ఆర్ గుడ్ ప్లేయర్స్ We'll see who is going to win and we must know the good tension for the audience also. They are also feeling because Simhasimha and they are shouting from one side and Venky Venky and they are calling on from the other side. So we are very happy and really అందరు ఆర్టిస్టులు అంతా కలిసి ఇలా ఆడటం చాలా మంచిది ఒక మంచి కార్యక్రమానికి ఆర్టిస్టులకి కళాకారులకి సహాయం చేయడానికి అదే కాకుండా అందరు కూడా మన తెలంగాణలో ఉన్న కళాకారులు కానీ అందరికీ రెడీ టు హెల్ప్ ఫర్ ఎవ్రీబడి ఇట్స్ రియల్లీ ఎక్సలెంట్ ఇలాంటి కార్యక్రమాలు మన ఆర్టిస్టులు అందరూ చేయాలని నేను